రామ్ చరణ్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో. ది ఇండియా హౌస్ పేరుతో పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నట్టు చెప్పాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో చరణ్ హీరో కాదు, ప్రొడ్యూసర్. యువి క్రియేషన్స్ కు చెందిన వెంకట్, రామ్ చరణ్ కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త బ్యానర్ ప్రారంభించారు. ఈ బ్యానర్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు చరణ్. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించబోతున్నాడు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహించబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ ప్రజెంట్ చేస్తున్నారు. చరిత్ర మర్చిపోయిన ఓ స్వాతంత్ర సమర యోధుని కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. 1905లో లండన్ లో జరిగిన ఈ కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్, అనుపమ్ ఖేర్ కు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వచ్చింది. కార్తికేయ 2 సినిమాలో నిఖిల్, అనుపమ్ ఖేర్ మధ్య ఉండే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాలో కూడా వీళ్ళిద్దరిని ప్రధాన పాత్రలో పెట్టినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పేట్రియాటిక్ కథలు, రెట్రో కథలు బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నాయి. డైరెక్టర్స్ అంతా అలాంటి కథలే ఎంచుకుంటున్నారు. ఇప్పుడొస్తున్న ది ఇండియా హౌస్ కూడా అలాంటి కథే కావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు రామ్ చరణ్ బ్యానర్ లో వస్తున్న సినిమా కావడం, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి సినిమాలు అందించిన వాళ్ల హ్యాండ్ ఉండడంతో సినిమా మీద ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను ఇండియాతో పాటు కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. కొత్త బ్యానర్ లో వస్తున్న ఫస్ట్ సినిమాతో చెర్రీ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.